దీపదాస్ మున్షిజీ, రేవంత్ రెడ్డిజీ, నరసింహజీ, కూడా సురేఖాజీ, జగ్గారెడ్డిజీ, రోహిత్ జీ, కొడికునేల్ సురేష్ జీ, హమారి క్యాండిడేట్ నీలం మధుజీ, స్టేజ్ పే కాంగ్రెస్ పార్టీ కే వరిష్ఠ నేత, హమారే ప్యారే కార్యకర్త బబ్బర్ షేర్ భాయి ఓర్ బహనో, ప్రెస్ కే హమారే మిత్రో, ఆప్ సబ్కా యహాన్ బహుత్ బహుత్ స్వాగత్. గర్మీ మే ఆప్ దూర్ దూర్ సే ఆయే, ఇస్కే లియే దిల్ సే ఆప్కో బహుత్ బహుత్ ధన్యవాద్. వేదిక మీద సుఖాసీనులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి బాధ్యులకు, అదేవిధంగా స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి మధు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వీర సింగాలైనటువంటి మీ అందరికీ సాదర స్వాగతం. హిందుస్థాన్ మే గరీబ్ లోగ్, కమజోర్ లోగ్, దళిత్ ఆదివాసీ పిఛడే లోగ్, కిసాన్ మజదూరో కీ రక్షా హమారా సంవిధాన్ హమారా కాన్స్టిట్యూషన్ కర్తా హై. మిత్రులారా, దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు కానివ్వండి, దళితులు కానివ్వండి, ఆదివాసీలు కానివ్వండి, వెనుకబడ్డటువంటి వాళ్ళు కానివ్వండి, పేదలు కానివ్వండి, వీళ్ళందరి యొక్క బాధ్యత వీళ్ళందరినీ సురక్షితంగా ఉంచేటటువంటి కర్తవ్యాన్ని మన గౌరవ రాజ్యాంగం నిర్వర్తిస్తూ ఉంటుంది. సంవిధాన్ సే పెహలే హిందుస్థాన్ మే గరీబ్ లోగో కే కమజోర్ లోగో కే కోయి భీ అధికార్ నహీ థే. రాజ్యాంగం ఆవిర్భవించక ముందు, రాజ్యాంగం రాసుకోవడానికి ముందు ఈ దేశంలో పేదలకు కానీ, దళితులకు కానీ, అట్టడుగు వర్గాలకు కానీ ఎలాంటి హక్కులు ఉండేవి కావు. అగర్ హిందుస్థాన్ కే గరీబ్ లోగో శక్తి మిలి హై తో సంవిధాన్ సే ఉన్కో శక్తి మిలి హై. ఈ దేశంలో పేదలకు శక్తి దొరికింది, అది కేవలం రాజ్యాంగం వల్ల మాత్రమే దొరికింది. యే కోయి మామూలీ కితాబ్ నహీ హై, యే ఆప్కే దిల్ కీ ఆవాజ్ హై. ఇది సామాన్యమైన పుస్తకం కాదు, ఇది సామాన్యుల యొక్క గొంతుక. ఇస్కే లియే కాంగ్రెస్ పార్టీ ఔర్ హిందుస్థాన్ కే కరోడో లోగో నే లడ్ కర్ అప్నా ఖూన్ దేకర్ ఇస్కో బనాయా హై. ఈ పుస్తకం సామాన్యమైనటువంటిది కాదు, ఈ పుస్తకాన్ని మన కోసం మనం ఆవిష్కరించుకోవడానికి ఈ దేశంలో వేలాది మంది, లక్షలాది మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించి రక్తాన్ని ధారపోసి ఈ పుస్తకాన్ని రూపొందించుకున్నారు. గాంధీజీ, అంబేద్కర్ జీ, నెహ్రూజీ, ఇన్ లోగోనే సాలో లడాయి కర్ కర్ ఖూన్ పసీనా దేకర్ హిందుస్థాన్ కి జనతా కే సాథ్ యే కితాబ్ బనాయి. మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, జవహర్ లాల్ నెహ్రూ గారు వీరంతా కూడా సంవత్సరాల పాటు శ్రమపడి, చెమటోడ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు, రూపొందించేందుకు తమ సహకారాన్ని అందించి ఈ దేశానికి పుస్తకాన్ని అందించగలిగారు. ఔర్ ఇస్ చునావ్ మే బీజేపీ కే లోగో నే సాఫ్ కహ దియా హై, ఉన్కే నేతాఓ నే, బడే బడే నేతాఓ నే కహ దియా హై కి వో ఇస్ సంవిధాన్ కో బదల్ దేంగే, ఖతమ్ కర్ దేంగే, ఫేక్ దేంగే. స్నేహితులారా, ఇప్పుడు జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పెద్ద పెద్ద నేతలు, గొప్ప గొప్ప నేతలు పెద్ద పెద్ద వేదికల మీద ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తామని, ఈ రాజ్యాంగాన్ని తీసేస్తామని బహిరంగంగానే చెబుతూ ఉన్నారు. ఏ చునావ్ దో విచార్ ధారాఓ కే బీచ్ మే హై, ఇండియా అలయన్స్ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే జీ రేవంత్ రెడ్డి జీ కహతే హై కి ఇస్కో బచానా హై, ఇస్కీ రక్షా కర్నా హై.
ఈ దేశంలో ఎన్నికలు ఇప్పుడు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయి. ఒకటి ఇండియాకి సంబంధించినటువంటి సమూహం, అందులో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, మీ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీరంతా ఉన్నారు. వీరేమంటున్నారంటే ఈ పుస్తకాన్ని పరిరక్షించాలి, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటూ ఉన్నారు. ఆర్ నరేంద్ర మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ కే నేతా కహతే హై ఇస్ కితాబ్ కో బదల్ దియా జాయ్, ఇస్కో ఫేక్ దియా జాయ్. నరేంద్ర మోడీ గారు అలాగే ఆర్ఎస్ఎస్ మిత్రులు ఏమంటున్నారంటే ఈ పుస్తకాన్ని సమూలంగా తీసేయాలి, ఈ పుస్తకాన్ని పూర్తిగా మార్చేయాలి అంటూ ఉన్నారు. హమ్ ఇస్ కితాబ్ కి రక్షా కరెంగే, కోయి భీ శక్తి ఇస్ కితాబ్ కో డ్యామేజ్ నహీ కర్ సక్తా హై, ఖతమ్ నహీ కర్ సక్తా. మేము ఈ రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా పరిరక్షిస్తాం, ఏ శక్తి కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చడంలో కానీ సమూలంగా తీసివేయడంలో కానీ ఏమాత్రం సాహసించలేదు. భాయి ఔర్ బెహనో, ఆప్కా జమీన్ కా హక్, ఆప్కో జో ఆరక్షణ మిలా, ఆప్కో జో సర్కార్ మే రోజ్గార్ మిల్తా హై, పబ్లిక్ సెక్టర్ వో సబ్ ఇదర్ సే ఆయా హై. దేశంలో మీకు ఏవైతే సౌలభ్యాలు దొరుకుతున్నాయో, భూమి దొరికిందో, పథకాలు దొరుకుతున్నాయో, ఈరోజు మీరు ఒక ఓటు వేసేటటువంటి అర్హత కూడా కలిగి ఉన్నారు, అదంతా కూడా కేవలం ఈ రాజ్యాంగం ఉండడం వల్ల మాత్రమే సాధ్యమవుతోంది. నరేంద్ర మోదీ చాతే కి సారీకి సారీ రాజనీతి 22-25 లోగోకే ఫాయిదే కే లియే హో. నరేంద్ర మోడీ గారు కేవలం 20-25 మందికి మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రయోజనాలన్నీ చేకూరాలి అనుకుంటూ ఉన్నారు. ఉన్నోనే పబ్లిక్ సెక్టర్ కో సర్కారీ కంపెనీయో కో ప్రైవేటైజ్ కియా. వారు దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. క్యూ కియా రిజర్వేషన్ కో హటానే కే లియే కియా. ఎందుకు చేస్తున్నారు మీరు ఆలోచించండి, కేవలం రిజర్వేషన్లు నిర్మూలించడం కోసం మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేయబడుతూ ఉన్నాయి. దేశ్ మే ఔర్ సర్కార్ మే ఠేకేదారీ ప్రథా చలాతే హై, క్యూ చలాతే హై, రిజర్వేషన్ కో ఖతమ్ కర్నే కే లియే. దేశంలో ఉండేటటువంటి పెట్టుబడిదారి వ్యవస్థను పెంపొందించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? కేవలం రిజర్వేషన్లు తొలగించాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ కుట్ర జరుగుతూ ఉంది. లడాయి ఇస్ బాత్ కి భీ హై, వో రిజర్వేషన్ కో ఖతమ్ కర్నా చాతే హై, హమ్ రిజర్వేషన్ కో 50% సే జ్యాదా బడానా చాతే హై. ప్రధానమైనటువంటి యుద్ధం ఎందుకు జరుగుతుందంటే వారు రిజర్వేషన్లు సమూలంగా తీసివేయాలంటున్నారు, కానీ మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 50% రిజర్వేషన్లను ఇవ్వాలనుకుంటూ ఉన్నాం. భాయి ఔర్ బెహనో, హిందుస్థాన్ మే అగర్ ఆప్ పిచ్చడో కి, దళితో కి, ఆదివాసియో కి ఆబాదీ జోడ్ దే తో యే మెజారిటీ బన్తీ హై. మిత్రులారా, స్నేహితులారా, దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు అంటే గిరిజనులు కానివ్వండి, వెనకబడ్డటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరి యొక్క గణను గనక మనం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. కమ్ సే కమ్ 50% పిచ్చడా వర్గే, కమ్ సే కమ్ అంటే కనీసం 50% మంది వెనుకబడినటువంటి తరగతుల వారు ఉన్నారు. 15% దళిత్, 8% ఆదివాసీ. 15% దళితులు, 8% ఆదివాసీలు ఉన్నారు. 15% మైనారిటీ ఆర్ 5% గరీబ్ జనరల్ కాస్ట్ కే లోగ్. 15% 15% మైనారిటీలు ఉన్నారు, మిగతా 8% ఎవరైతే ఉన్నారో వారంతా జనరల్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. అగర్ ఆప్ ఇన్ సబ్ కో జోడ్ దో 90% సే జ్యాదా బన్తా హై. మీరు ఇందరినీ గన కలిపినట్టయితే వీరందరూ 90% సరి సమానం అవుతారు. మగర్ ఇన్ లోగో కో హిందుస్థాన్ మే భాగీదారీ నహీ మిల్తీ. కానీ భారతదేశంలో వీళ్ళకి ఎప్పుడూ భాగస్వామ్యం దొరకదు. ఇసిలియే హమ్నే నిర్ణయ లియా హై కి జైసే తెలంగాణా మే జాతి జనగణనా హువా వైసే హీ హిందుస్థాన్ మే జాతి జనగణనా హోనే వాలా హై. కాబట్టి మేము ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నాము, ఏ రకంగానైతే తెలంగాణలో కుల గణన జరిగిందో అదే విధంగా యావత్ దేశంలో కూడా కుల గణన చెయ్యాలి అనేటటువంటి సంకల్పంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. హిందుస్థాన్ కే దళితోకో, ఆదివాసియోకో, పిచ్చడోకో, గరీబ్ జనరల్ కాస్ట్ కే లోగోకో, మైనారిటీస్ కో పతా లగ్నా చాయియే, ఉన్కి కితనీ శక్తి హై, ఉన్కి కితనీ ఆబాదీ హై ఔర్ ఉన్కి కితనీ భాగీదారీ మిల్ రహీ హై. దళితులు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, ఆదివాసీలు కానివ్వండి, మైనారిటీలు కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, వీళ్ళందరూ దేశంలో ఎంత శాతం ఉన్నారు అనేటటువంటి విషయం వారికి తెలియాలి, వాళ్ళ శక్తి ఏమిటో ఈ దేశంలో వాళ్ళకి తెలియాలి. ఔర్ జాతి జనగణన కే బాద్ క్రాంతికారి రాజనీతి షురూ హోగీ, హిందుస్థాన్ కి రాజనీతి హమేషా కే లియే బదల్ జాయేగి, క్యూంకి ఏక్ గెహరా సచ్
హం సబ్కే సామ్నే దిఖ్నే లగేగా. స్నేహితులారా, కాబట్టి ఈ రకమైనటువంటిది జరిగినప్పుడు దేశంలో నిజమైనటువంటి రాజకీయం ప్రారంభమవుతుంది. ఒక ఉజ్వలమైనటువంటి రాజకీయ చైతన్యం వస్తుంది. ఆ రాజకీయ చైతన్యం రావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మేము ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. 2-3 ప్రతిశత్ లోగ్ హిందుస్థాన్ కు చలాతే హై, సారీ కి సారీ సంస్థాయే ఉన్కే హాత్ మే హై, సారీ కి సారీ కంపెనీయా ఉన్కే హాత్ మే హై, సర్కార్ ఉన్కే హాత్ మే హై. జాతి జనగణన సే పతా లగ్ జాయేగా, ఇస్కి సచ్చాయి సారే హిందుస్థాన్ కు పచా లగ్ జాయేగి. కేవలం 2% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే సంపద మొత్తం ఉంది. వాళ్ళే ఈరోజు దేశాన్ని శాసిస్తున్నారు. ఎప్పుడైతే మనం బయటికి రావడం జరుగుతుంది, అప్పుడు మన శాతం ఎంత, మన వాటా ఎంత అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. భాయ్యో బహనో, నరేంద్ర మోదీజీనే అదానీ జేసే లోగో కే లియే కామ్ కియా. 10 సాల్ హిందుస్థాన్ కే ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ ఇండస్ట్రీ సారీ కి సారీ నరేంద్ర మోదీజీనే అదానీ కోది. స్నేహితులారా, నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పరిపాలనలో ఎయిర్పోర్ట్లు, విమానాశ్రయాలు కానివ్వండి, నౌకాశ్రయాలు కానివ్వండి, దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఆదానీ పరం చేస్తూ ఉన్న సంగతి మీరు గమనిస్తూనే ఉన్నారు. 22-25 అరబ్ పతి బనాయ్ అమీర్ లోగోకో ఔర్ అమీర్ కియా. హాలత్ యే హై కి 22 లోగో కే పాస్ ఉత్నా హీ ధన్ హై జిత్నా 70 కరోడ్ హిందుస్థానియో కే హాత్ మే హై. స్నేహితులారా, మిత్రులారా, నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల తన పాలన కాలంలో కేవలం 20-25 మంది మాత్రమే మిలియనర్లను, ట్రిలియనర్లను చేయటం జరిగింది. భారతదేశంలో ఎంతమంది జనాభా ఉన్నారో అంతమంది జనాభా దగ్గర ఉండేటటువంటి సొత్తు ఈరోజు అంతకంటే ఎక్కువ కేవలం దేశంలో 20-25 మంది చేతుల్లో మాత్రమే ఉంది. భాయ్యో బహనో, ఉన్నోనే 22 అరబ్పతి బనాయ్, అబ్ సమయ ఆ గయా హై హమే కరోడో లాఖపతి బనానే హై. స్నేహితులారా, కేవలం వారు 20-25 మందిని మాత్రమే బిలియనర్లను చేస్తే ఇప్పుడు సమయం ఆసన్నమైంది. కోటాను కోట్ల మందిని కోటీశ్వరులు చేసేటటువంటి అవకాశం మన ముందుంది. హమే ఐతిహాసిక్ క్రాంతికారి కామ్ కర్నే జా రహే హై. ఐసా కామ్ జో ఆప్ సపనే భీ మే నహీ సోచ్ సక్తే. ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమానికి, ఒక చారిత్రాత్మకమైనటువంటి చైతన్యానికి శ్రీకారం చుట్టేటటువంటి ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం. ఆ ప్రయత్నం ఏమిటి అనేది మీరు కనీసం కలలో కూడా ఊహించలేరు. ఆపనే ఎసా సపనా భీ నహీ దేఖా హోగా జో హమ్ కర్నే జా రహే హై, జో హమ్ సచ్చాయి కర్నే, సచ్చాయి మే ఆప్కు దేనే జా రహే హై. మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో అది మీరు కలలోనైనా ఊహించి ఉండరు, కానీ వాస్తవం చెబుతున్నాను, అది వాస్తవంలో రూపుదాల్చబోతోంది. దాని స్వప్నాన్ని మేము సాకారం చేసి చూపిస్తాము. ఐసా కామ్ దునియా కి కిసి సర్కార్ నే ఆజ్ తక్ నహీ కియా. ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పని ఇప్పటి వరకు చేసి ఉండలేదు. ఔర్ ఇస్కే బాద్ దునియా కి సారీ సర్కార్ యహీ కామ్ కరేంగి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా మనం చేసేటటువంటి కార్యక్రమం లాంటి కార్యక్రమాలే చేయబోతుంది. భాయ్యో బహనో, హిందుస్థాన్ కే సారే గరీబ్ పరివారో కి లిస్ట్ బనేగి. దేశంలో ఉన్నటువంటి ఎంతమంది నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక జాబితా రూపొందించబడుతుంది. తెలంగాణ మే హర్ గావ్ మే జాకర్ కస్బో మే జాకర్ హమ్ గరీబో కే నామ్ లిస్ట్ మే డాలెంగే. తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలలో, మారుమూల గ్రామాలలో కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి పేదవాడి యొక్క పేరుని, చిరునామా మొత్తం కూడా ఆ జాబితాలో పొందుపరుస్తాం. కిసాన్ కే పరివార్, మజ్దూర్ కే పరివార్, దళిత్, ఆదివాసీ, పిచ్చడే, గరీబ్, జనరల్ కాస్ట్ కే లోగ్, సబ్సే గరీబ్ లోగో కి లిస్ట్ బనేగి. కార్మికులు, కర్షకులు, రైతులు, మైనార్టీలు, దళితులు, ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి నివేదిక, జాబితా రూపొందించబడుతుంది. హర్ పరివార్ మే సే ఏక్ మహిళా కా నామ్ చునా జాయేగా. ప్రతి కుటుంబం నుండి ఒక మహిళ పేరును ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఔర్ ఉస్ మహిళా కే బ్యాంక్ అకౌంట్ మే ఇండియా గఠబంధన్ కి సర్కార్ 10,000 నహీ, 50,000 నహీ, 70,000 నహీ, 1,00,000 రూపాయ బ్యాంక్ అకౌంట్ మే డాలేగి. ఏ మహిళ పేరైతే మనం ఎంపిక చేసుకుంటామో ఆ మహిళ పేరిట బ్యాంకులో అకౌంట్ తీయించబడి అందులో 10,000 కాదు, 50,000 కాదు, 70,000 కాదు, పూర్తిగా 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయటం జరుగుతుంది.
భయో నేనే నేను సమజే సోచే క్యా హోనే జా రా హై కరోడో పరివారో కో హర్ మహీనే 8500 రూపాయ కటాకట్ 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 హర్ మహీనే మిల్నే జా రే స్నేహితులారా రాబోయేటటువంటి రోజుల్లో ఇండియా గెలుపొందిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి మహిళల బ్యాంకుల్లో 8500 రూపాయలు కటాకట్ 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 గా జమ చేయబడతాయి. శిక్షకెళ్ళే స్వాస్థ్యకెళ్ళే భోజనకెళ్ళే పహలీ తారీఖ హర్ మహీనే ఆప్కే బ్యాంక్ అకౌంట్ మే 8500 రూపాయ ఎక్స్ట్రా ఆయంగే. చదువు కోసం వైద్యం కోసం ప్రతి నెల 8500 రూపాయలు మీ అకౌంట్ లోకి రావడం జరుగుతుంది. మహిళలకు బ్యాంక్ అకౌంట్ మే ఆడవాళ్ళ మహిళల యొక్క బ్యాంక్ అకౌంట్లలో ఏ ఝట్కే సే హిందుస్థాన్ మే తెలంగాణ మే గరీబీ కో హమ్ మిటా దేంగే. ఒక్క దెబ్బతో దేశంలో తెలంగాణలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించడం జరుగుతుంది. ఉస్కే బాద్ హోగా క్యా మే బతాతా హూ ఆప్కే బ్యాంక్ అకౌంట్ మే పైసా ఆయేగా ఆప్ ఉస్ పైసే కో ఖర్చ్ కరోగే. దాని తర్వాత జరగబోయేది ఏమిటో నేను చెప్తాను. మీకు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడతాయి, వాటిని మీరు ఖర్చు పెట్టేస్తారు. ఆప్ షర్ట్ ప్యాంట్ దవాయి ఏ చీజే ఖరీదోగే. మీరు ప్యాంట్ కొంటారు, షర్ట్ కొంటారు, వైద్యం కొంటారు, ఇంకోటి కావాల్సినటువంటి మందులు మాకులు కొనుక్కుంటారు. ఆర్ హిందుస్థాన్ కి కంపెనీయా ఛోటీ ఛోటీ కంపెనీయా బడీ కంపెనీయా యే మాల్ బనాయేంగి. భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీలు మీరు ఏవైతే కొంటారో ఆ సరుకుని తయారు చేస్తాయి. జేసే ఓ కంపెనీయా ఏ కామ్ కన్నా షురూ కరేంగి ఆప్కే బచ్చోకో ఉనీ కంపెనీయో మే రోజ్గార్ మిలేగా. ఎప్పుడైతే ఈ కంపెనీలు తమ ఉత్పత్తిని ప్రారంభిస్తాయో అప్పుడు మీ పిల్లలకు అదే కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఏక్ ప్రకార్ సే హమ్ హిందుస్థాన్ కి అర్థవ్యవస్థకో జంప్ స్టార్ట్ కర్ రహే హై. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశపు ఆర్థిక వ్యవస్థను మనం అప్పుడు ప్రారంభించబోతున్నాం. మగరం వహనై రుకేంగే. కానీ మేము అక్కడే ఆగిపోము. నరేంద్ర మోదీనే కరోడో యువకు బేరోజ్గార్ బనాయా. నరేంద్ర మోదీ గారు కోటాను కోట్ల మంది యువకుల్ని నిరుద్యోగులుగా చేశారు. నోట్ బందీ అదానికి లేకి గలత్ జిఎస్టీ అదానికి లేకి. నోట్ బందీ అంటే నోట్ల రద్దు ఏదైతే ఉందో అది అదానీ గారి కోసం చేశారు. పెద్ద నోట్లను నిర్మూలించడం అనేటటువంటిది కూడా వారి ప్రయోజనం కోసమే చేశారు. అభం ఏక్ నయ్ యోజన లారే హై పెహ్లీ నౌకరీ పక్కీ. మేము ఇప్పుడు ఒక కొత్త యోజనతో అంటే పథకంతో వస్తున్నాం. పెహ్లీ నౌకరీ పక్కీ అంటే మొదటి ఉద్యోగం పక్కా అది లెక్క. మత్లబ్ ఏక్ సాల్ కే లియే ఇన్ కంపెనీయో మే పబ్లిక్ సెక్టర్ మే ప్రైవేట్ సెక్టర్ మే సర్కారీ హస్పతాలో మే సర్కారీ ఆఫీసెస్ మే హిందుస్థాన్ కే సారే కే సారే బేరోజ్గార్ యువాఓ కో హమ్ అధికార్ దేనే జా రహే హై. ఏక్ సాల్ కి నౌకరీ బెహతరీన్ ట్రైనింగ్ ఔర్ ఏక్ సాల్ మే 1,00,000 రూపాయ ఆప్కే బ్యాంక్ అకౌంట్ మే. మిత్రులారా, ఏ రకంగానైతే చెప్పడం జరిగిందో అంటే ఈ కంపెనీలు ప్రారంభించిన తర్వాత అందులో యువకులకు అది ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కావచ్చు, అందులో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. 1 సంవత్సర కాలం పాటు వారు చేయడం జరుగుతుంది. భయో బహనో ఇండియాది సర్కార్ ఇండియా గఠబంధన్ కి సర్కార్ 4 జూన్ కో బనేగి. స్నేహితులారా, ఇండియా సర్కార్ అంటే ఏ సంఘటనతో అయితే మనం పోరాటం చేస్తున్నామో ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో, ఆ ప్రభుత్వం 7వ తారీఖు జూన్న వ్యవస్థీకృతం అవుతోంది. గట్టిగా ఒకసారి చెప్పట్లు. 30 లాఖ్ సర్కారీ నౌకరియా హై జో నరేంద్ర మోదీనే ఆప్కు నహీ ది. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని నరేంద్ర మోడీ గారు మీకు ఇవ్వలేదు. 15 ఆగస్ట్ తక్ హమ్ ఇన్పే కార్వాయి కర్కే ఏ జో నౌకరియా హై ఆప్కే హవాలే షురూ కర్ దేంగి, దేనా షురూ కర్ దేంగి. స్నేహితులారా, 15 ఆగస్ట్ అంటే స్వాతంత్ర దినోత్సవ రోజు నాటికి, 15 ఆగస్టు నాటికి ఈ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నిటినీ కూడా భర్తీ చేయటం జరుగుతుంది. భాయో బహనో కిసానో కో నరేంద్ర మోదీనే ఖూబ్ తంగ్ కియా. మిత్రులారా, రైతులను నరేంద్ర మోడీ గారు చాలా వేధించారు. అరబ్పతియో కా కర్జా మాఫ్ కియా కిసానో కా కర్జా మాఫ్ నహీ కర్తే. కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో, మిలియనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క రుణాన్ని మాఫీ చేశారు, కానీ రైతుల రుణాలను మాత్రం మాఫీ చేయలేదు. హమారీ సర్కార్ ఆయేగి పెహ్లా కామ్
కిసానో కా కర్జా మాఫ్ హోగా. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము చేసే మొట్టమొదటి పని ఏదైతే ఉందో అది రైతుల యొక్క పరిపూర్ణమైనటువంటి రుణమాఫీ చేయబోతున్నాం. ఆర్ జో ఆర్ ఆప్కో అనాజ్ కే లియే ధాన్ కే లియే షుగర్ కేన్ కే లియే ఆజ్ నరేంద్ర మోదీ సహీ దామ్ నహీ దిల్వాతే హై. స్నేహితులారా, మనం పండించేటటువంటి ధాన్యానికి కానివ్వండి, ఇతరాత్ర పంటలకు కానివ్వండి, నరేంద్ర మోడీ గారు సరైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు ఇవ్వాల్సినటువంటి ధరను ఇవ్వడం లేదు. హమ్ కానూనీ మినిమం సపోర్ట్ ప్రైస్ మతలబ్ కానూన్ కే ముతాబిక్ ఆప్కో అనాజ్ కే లియే ధాన్ కే లియే షుగర్ కేన్ కే లియే కమ్ సే కమ్ దామ్ గ్యారంటీ కర్కే మిలేగా. చట్ట పరిధిలో మేము ఖచ్చితంగా మీరు పండించేటటువంటి వరకు కానివ్వండి, చెరుకుకు కానివ్వండి, చట్టబద్ధమైనటువంటి మద్దతు ధర ఖచ్చితంగా ఇప్పించి తీరుతాము. భాయో బహనో, మజ్దూరో కో ఆజ్ మన్రేగా మే 2250 రూపాయలు మిల్తే హై. స్నేహితులారా, మన్రేగా పథకంలో భాగంగా ఈరోజు కార్మికులకు 250 రూపాయలు దొరుకుతూ ఉన్నాయి. సర్కార్ ఆనే కే బాద్ ఉన్కో 400 రూపాయ మన్రేగా కే లియే మిలేంగే. అది వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన్రేగాలో భాగంగా 400 రూపాయలు కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది. ఔర్ జో ఆశా ఔర్ ఆంగన్వాడీ మే మహిళాయే కామ్ కర్తీ హై ఉన్కీ ఆమ్దనీ హమ్ దుగ్నీ కర్నే జా రహే హై. ఎవరైతే ఆశాలో ఉన్నారో, ఆంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి మహిళలు ఉన్నారో, వాళ్ళకు వచ్చేటటువంటి సంపాదన ఏదైతే ఉందో దాన్ని మేము రెట్టింపు చేస్తాము. గట్టిగా చప్పట్లు కొట్టండి బా. భాయో బహనో, మే ఆప్కో సాఫ్ బతానా చాహతా హూం. స్నేహితులారా, సోదర సోదరి బండ్లారా, నేను మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఏక్ లైన్ మే మే ఆప్కో ఇండియా సర్కార్ కే బారే మే బతానా చాహతా హూం. కేవలం ఒకే ఒక పంక్తిలో, ఒకే ఒక లైన్లో, ఒకే ఒక వాక్యంలో నేను ఇండియా ప్రభుత్వాన్ని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. జిత్నా పైసా నరేంద్ర మోదీజీనే హిందుస్థాన్ కే అరబ్పతియోకో దియా హై ఉత్నా హీ పైసా హమ్ హిందుస్థాన్ కే గరీబ్ లోగో కే బ్యాంక్ అకౌంట్ మే డాల్నే జా రహే. ఎంత సొమ్ము అయితే నరేంద్ర మోడీ గారు కోటీశ్వరులకు, ధనవంతులకు, కుబేరులకు ఇచ్చారో అంత సొమ్మును మేము పేదల యొక్క బ్యాంకు అకౌంట్లలో వేస్తాము. అంత మే భాయి ఔర్ బహనో, యే అంబేద్కర్ జీ కా సంవిధాన్ హై, గాంధీ జీ కా సంవిధాన్ హై, ఇస్కి హమ్ సబ్కో మిల్కర్ రక్షా కర్నీ హై. స్నేహితులారా, నేను చేతిలో పట్టుకునేటువంటి పుస్తకం ఏదైతే ఉందో అది అంబేద్కర్ గారు రాసినటువంటిది, గాంధీ గారి స్వప్నం. కాబట్టి ఆ పుస్తకాన్ని, ఆ సంవిధానం అంటే ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. రిజర్వేషన్ కి రక్షా కర్నీ హై, పబ్లిక్ సెక్టర్ కి రక్షా కర్నీ హై, కిసానో మజ్దూరో బేరోజ్గార్ లోగో కో రక్షా కర్నీ హై. రిజర్వేషన్ల ఫలితంగా రిజర్వేషన్లను మనం కాపాడుకోవాలి, అదే విధంగా కార్మికుల్ని కాపాడుకోవాలి, కర్షకుల్ని కాపాడుకోవాలి, పేదవాళ్ళని కాపాడుకోవాలి. ఇవన్నీ కాపాడుకోవాలంటే మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. తెలంగాణ మే రేవంత్ రెడ్డి జీ హై, కాంగ్రెస్ పార్టీ కే నేతా హై. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు, మీ ముఖ్యమంత్రి. హమారీ పూరి టీమ్ యహాన్ పే ఆప్కే లియే కామ్ కర్ రహీ హై. మా పరిపూర్ణమైనటువంటి టీమ్ ఏదైతే ఉందో మొత్తం ఇక్కడ తెలంగాణలో మీకోసం పనిచేస్తుంది. 30,000 రోజ్గార్ దియే ఆప్కో. 3,000 మంది మీకోసం పనిచేస్తూ ఉన్నారు. 500 రూపాయ కా గ్యాస్ సిలిండర్. 500 రూపాయలకు మీకు గ్యాస్ సిలిండర్ దొరుకుతుంది. 10 lakh రూపాయ కా హెల్త్ ఇన్సూరెన్స్. 10 lakh రూపాయల యొక్క హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా. మహిళలకు ఫ్రీ మే బస్ ట్రాన్స్పోర్ట్. ఆడవాళ్ళు తిరగడానికి ఉచితంగా బస్సు సౌకర్యం. 200 యూనిట్ ఫ్రీ బిజ్లీ. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు. రైతు భరోసా కా పెహలా ఇన్స్టాల్మెంట్ రిలీజ్ కియా. రైతు భరోసా ఏదైతే ఉందో మొదటి వాయిదా, మొదటి ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో దాన్ని విడుదల చేయడం జరిగింది. ఔర్ పోడు జమీన్ పోడు ల్యాండ్ కి ఇష్యూ కో రిజాల్వ్ కర్ రహే హై. ఏదైతే పోడు భూముల సమస్య ఉందో దాని దిశగా కూడా ఆలోచించి దానికి కూడా సత్వర న్యాయం చేయబోతున్నా. 15 ఆగస్ట్ తక్ ఆప్కో 2 lakh రూపాయ కా లోన్ వేవర్ మిల్ జాయేగా. 15 ఆగస్ట్ నాటికి 2 lakh రూపాయలు మీ అందరికీ కూడా దొరుకుతాయి. యహాన్ పే హమారీ టీమ్ కామ్ కర్ రహీ హై. ఢిల్లీ మే మే ఆప్కా సిపాయీ హూం. ఇక్కడ మీ టీమ్ పనిచేస్తూ ఉంది, ఢిల్లీలో నేను మీకు సైనికుడిలా పహారా కాస్తూ ఉన్నాను. జో భీ తెలంగాణ కి జనతా కో జరూరత్ హోగీ మే ఆప్కే లియే ఢిల్లీ మే కర్నే కో తయార్ హూం. తెలంగాణకి ఏది అవసరమో నేను ఢిల్లీలో మీకోసం చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఆప్ సబ్కా దిల్ సే ధన్యవాద్ కర్తా హూం కి ఆప్ యహాన్ ఆయే, ఇత్నే ప్యార్ సే ఆప్నే మేరీ బాత్ సునీ. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత ప్రేమగా మీరు ఇక్కడికి వచ్చారు, నా మాట విన్నారు.
नफरत के बाजार में मोहब्बत की दुकान खोलनी है. जय तेलंगाना, जय हिंद. దేశపు బజార్లో ప్రేమ అనేటటువంటి దుకాణాన్ని తెరవడానికి మేము వచ్చాము. మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే.